దినేష్ గారు, ఐఎమ్ 25 అండ్ సింగిల్ ఎర్నింగ్ ఫ్యామిలీ చెప్పారు కదా, నౌ ఐఎమ్ గెటింగ్ సాలరీ 30K, వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ టు? చూడండి సార్, మీరు ఇల్లుని కొనుక్కోవాలనుకుంటే మీరు ఇప్పటి నుండే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో ఎక్కువ అమౌంట్ ని ఇన్వెస్ట్మెంట్ చేస్తుండండి. వన్స్ మీకు డౌన్ పేమెంట్ కట్టే అంత డబ్బు సేవ్ అయిన తర్వాత అప్పుడు ఆ డబ్బుని డౌన్ పేమెంట్ గా కట్టి హోమ్ లోన్ తీసుకోండి. ప్రెసెంట్ చూసుకున్నట్లయితే ఎస్బీఐలో మంచి హోమ్ లోన్ నడుస్తుంది, కేవలం 6.7% వడ్డీకే హోమ్ లోన్ ని ఆఫర్ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదే విధంగా ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ లేదు, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ లేదు. కొన్ని బ్యాంక్స్ లో చూసుకున్నట్లయితే ప్రాసెసింగ్ ఫీ, సాధారణంగా అన్ని బ్యాంక్స్ లో ప్రాసెసింగ్ ఫీ అనేది 0.25% నుండి ఏకంగా 2% ఆఫ్ ద లోన్ అమౌంట్ వరకు ఉంటుంది అన్నమాట. కొందరు ఏమంటారంటే మినిమం 1000, మాక్సిమం 25,000 ప్రాసెసింగ్ ఫీ అని చెప్తుంటాయి బ్యాంక్స్. సో మీరు ఏం చేస్తారంటే కొన్ని సంవత్సరాల పాటు, ఒక మీరు ఒప్పుకుంటే 10 సంవత్సరాల వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండండి, డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 లక్షలు లోన్ తీసుకోవాలనుకుంటే ఒక 25 లక్షలు డౌన్ పేమెంట్ కట్టే అంత కెపాసిటీ మీ దగ్గర ఉన్నట్లయితే అలాంటప్పుడు మీరు తక్కువ ఈఎంఐతో తక్కువ వడ్డీతో ఈ టెన్యూర్ అనేది ముగుస్తుంది అనమాట, పెద్ద ఎక్కువ వడ్డీ చెల్లించరు. సో ఈ రకంగా ప్లాన్ చేసుకోండి, అదేవిధంగా టెన్యూర్ ని కూడా చాలా తక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అభిషేక్ గారు, హాయ్ అన్న, నేను మ్యూచువల్ ఫండ్స్ లో లంసమ్ గా ఒక 15 ఇయర్స్ కి బెటరా, నాకు మంచి రిటర్న్స్ వచ్చి లేదా లాస్ వచ్చినా అందులో ఇన్వెస్ట్మెంట్ చేయమంటారా, ఈక్విటీలో లేదా డెట్ లోనా? ఓకే సార్, నాకు అర్థమైంది, చాలా మంచి డెసిషన్ అండి. ఎందుకంటే 15 ఇయర్స్ పాటు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఆ 5 లాక్స్ అనేది చాలా ఎక్కువగా గ్రో అవుతుంది, దానికి నేను గ్యారంటీ ఇస్తా. కాకపోతే మీరు మంచి ఫండ్స్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఖచ్చితంగా 15 ఇయర్స్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా గ్రో అవుతుంది ప్రతి ఒక్క స్టాక్, ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ గ్రో అవుతుంది. ఈ రకంగా అనుకుంటే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టుకోండి, రిస్క్ ఉంటుంది అదేవిధంగా ఎక్కువ రిటర్న్ ఉంటుంది, 30% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా డెట్ లో మీరు కావాలంటే డెట్ లో కూడా చేసుకోవచ్చు, డెట్ ఇన్వెస్ట్మెంట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే పెద్ద ఎక్కువగా రిటర్న్స్ రావు, అదేవిధంగా పెద్ద ఎక్కువ లాసెస్ కూడా రావు. అఖిల్ చెప్తుంటాడు కదా ఎక్కడ రిస్క్ ఉంటుందో అక్కడే ఎక్కువ ఉంటుందని, అదేవిధంగా ఎక్కడ రిస్క్ ఉంటుందో అక్కడే ఎక్కువ రిటర్న్స్ వస్తాయనే విషయాన్ని మర్చిపోకండి. సార్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రిస్క్ కావాలనుకుంటే, అంటే రిస్క్ వచ్చినా పర్లేదు ఎక్కువ రిటర్న్స్ రావాలనుకుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, నాకు రిస్క్ వద్దనుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్.